తాగుబోతులు సర్కారుకు తాదా సుట్టమసంటోలు ఎందుకంటే వాళ్ళ జేబుకు తూటు వర్తనే సర్కారు ఖజనా నిండుతది అందుకే వాళ్ళను మంచిగా చూసుకోవాల్సిన బాధ్యత సర్కారు మీద ఉన్నది ఎన్నడన్న గిట్లనే వైన్స్లు బంద్ ఉంటే ముందుగాల్నే సాటింపేసి సర్కు తెచ్చి ఇంట్లో పెట్టుకునేటట్లు చేయాలి ఒకనాడు రెండు రోజులంటే ఏమో అనుకోవచ్చు మరి మూడు రోజులు వైన్స్లు బంద్ అంటురు ఇదేం కథరా దేవుడా రాష్ట్రంలో ఒక దిక్కు లిక్కర్ స్కామ్లోనే నడుస్తుంది కొందరు దీన్ని సీరియస్ గా తీసుకుంటే కొందరు లైట్ గా తీసుకుంటున్నారు లైట్ గా తీసుకునే వాళ్ళలో తాగబోతు సంగపోళ్ళు కూడా ఉన్నారు అయినా వాళ్ళెందుకు లిక్కర్ స్కామ్ ని పట్టించుకుంటలేరంటే వరుసగా మూడు రోజులు వైన్స్లు బంద్ అని పెద్ద షాక్ ఇచ్చింది సర్కారు ఇప్పుడు చెప్పుండ్రి దీనికంటే పెద్ద సమస్యనా లిక్కర్ స్కామ్ వ్యవహారం సర్కారు నిన్నటి సంది ముచ్చట చెప్తుంది ఎవరుండే ముందస్తు ఉపాయంలో వాళ్ళు ఉండొచ్చు గానీ వరుసగా మూడు రోజులు అంటే కొంచెం కష్టమే ఏదో ఒక రోజు మందమ్మ అంటే ముందుగానే తీసుకుని పెట్టుకుంటాం మూడు రోజులకు సరిపడా కొనుక్కుని పెట్టుకున్నాడు అంటే కష్టం ముచ్చటనే ఈ ఐతారం అంటే 13వ తారీఖు నాడు టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉన్నది ఎలక్షన్ల మందుతోని ఓటర్లను మత్పరించే అవకాశం ఉందనుకున్న ఎలక్షన్ కమిషన్ మూడు రోజుల పాటు వైన్స్లను బంద్ పెట్టాలని అబ్కారీ డిపార్ట్మెంట్ ఆదేశించింది దీంతో శనివారం 4 గంటలకించి సోమవారం 4 గంటల దాకా వైన్స్లు బంద్ ఉంటాయని అబ్కారోలు అనౌన్స్మెంట్ చేసినారు వైన్స్లతో పాటు బార్లు కళ్ళు కాంపౌండ్లు అన్ని బంద్ ఉంటాయి ఎడన్న బెల్ట్ షాప్లలో కూడా మందమ్ముతున్నట్టు తెలిస్తే వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్పింది పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్నారులా మందు కోసం మల్లెపల్లి దాకా పోయినంట ఏం కట్టుకోక ఆయన మీరు గసంటి పనిచేసి పరుగు తీసుకోకుండ్రి మీ జాగ్రత్తలు మీరుండి ముందుగాలనైతే తెచ్చిపెట్టుకుని ఉంటారు దాంతో అడ్జస్ట్ చేసుకుని ఎంజాయ్ చేయండి